ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గత కొన్ని సీజన్లుగా ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ తరపున అద్భుతంగా ఆడుతున్న ఓపెనర్ నితీష్ రాణా ఇటీవల శ్రీలంక టూర్కు వెళ్లిన భారత జట్టులో ఎంపికైన సంగతి తెలిసినదే. ఇక భారత జట్టు తరపున ఇంకా ఎంట్రీ చేయకపోయినా తన జెర్సీని ధరించి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు నితీష్ రాణా. అయితే నితీష్ రాణా షేర్ చేసిన ఫోటోలపై యువరాజ్ సింగ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇక యువరాజ్ సింగ్ ఫ్యాన్స్కి కోపం వచ్చేలా నితీష్ రాణా ఎలాంటి తప్పు పని చేయలేదు. రాణాకి కేటాయించిన జెర్సీ నంబర్తో పాటు యువరాజ్ సింగ్ జెర్సీ నంబర్ సేమ్ కావడమే యువీ ఫ్యాన్స్ కి కోపం రావడానికి కారణమైంది. 2000 సంవత్సరంలో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన యువరాజ్ సింగ్ 2007 టీ20 ప్రపంచ కప్, 2011 వన్డే ప్రపంచ కప్ విజయాలలో కీలక పాత్ర పోషించాడు. టీమిండియా తరపున టెస్టు, వన్డే, టీ20లో కలుపుకుని 10 విలకు పైగా పరుగులు చేసిన యువీ కెరీర్ లో ఎన్నో మలుపులు చూశాడు. ప్రాణాంతక క్యాన్సర్ బారిన పడి క్రీజులోనే రక్తపు వాంతులు చేసుకున్న యువరాజ్ సింగ్ పట్టు వదలకుండా బ్యాటింగ్ కొనసాగించి క్రికెట్ పై తన డెడికేషన్ ఎలాంటిదో చూపించాడు. క్యాన్సర్ నుంచి కోలుకుని తిరిగి భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన యువరాజ్ సింగ్ జట్టులో విరాట్ కోహ్లీ, రోహిత్ వంటి ఎందరో యువకులను ప్రోత్సహించి వారి సక్సెస్లోనూ క్రెడిట్ సంపాదించాడు. అలాంటి యువరాజ్ సింగ్ ధరించిన జెర్సీ నంబర్ 12ని నితీష్ రాణాకి కేటాయించింది బీసీసీఐ. దీంతో అభిమానులు ఆగ్రహానికి గురవుతున్నారు. జెర్సీ నంబర్ 12 కేవలం జెర్సీ నంబర్ మాత్రమే కాదని, అది యువరాజ్ సింగ్ ఫ్యాన్స్కి ఓ ఎమోషన్ అని, యువీ టీమిండియాకు అందించిన సేవలకు గుర్తుగా ఆ నంబర్ను అతనికి అంకితం ఇచ్చి జెర్సీని రిటైర్ చేయాలని కోరుతున్నారు అభిమానులు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్.